కరోనా భయపెడుతోంది. దేశంలో పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వైరస్ బాధితుల సంఖ్య 656కి పెరిగింది. బుధవారం ఒక్కరోజే 90కి పైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో కేంద్రం మరింత అప్రమత్తమైంది. ఆసుపత్రుల్లో అదనపు పడకల్ని సిద్ధం చేయించాలని ఆదేశించింది. సైనిక కేంద్ర పారామిలిటరీ బలగాలకు చెందిన 1890 పడకలను కరోనా బాధితుల కోసం అత్యవసరంగా కేటాయించింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు కూడా కరోనాతో ప్రాణాలు కోల్పోయారని వార్తలు వచ్చినప్పటికీ ఆ తర్వాత అవి కరోనా మరణాలు కాదని నిర్ధారించారు. కరోనా బాధితుల్లో ఇప్పటి వరకు 43 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల్లో మహారాష్ట్రకు చెందిన వారు 2, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, పంజాబ్, బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్రలో అత్యధికంగా 128 కేసులు నమోదయ్యాయి. సెకండ్ ప్లేస్లో కేరళ ఉంది. ఇక్కడ 109 బాధితులు ఉన్నారు. కర్ణాటకలో 41, ఉత్తరప్రదేశ్లో 37, రాజస్థాన్లో 36 కేసులు నమోదయ్యాయి. గుజరాత్ 37, హర్యానా 28, పంజాబ్ 29, తమిళనాడులో 18 మంది కరోనా బారిన పడ్డారు. కోవిడ్ కేసులు పెరిగిపోతుండటంతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ను చాలా కఠినంగా అమలు చేస్తున్నారు. సరిహద్దులు మూసివేయడం, జిల్లాల మధ్య రాకపోకలు ఆపివేయడంతో అక్కడక్కడా సమస్యలు ఎదురయ్యాయి. అయితే కరోనా తీవ్రతను వివరిస్తూ ప్రజలకు నచ్చ చెబుతున్నారు పోలీసులు. పలుచోట్ల ఇళ్ల వద్దకే నిత్యావసరాలు, కూరగాయలు అందజేస్తున్నారు. నిత్యావసర సరుకుల దుకాణాలు, మెడికల్ షాపుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇక నిత్యావసర సరుకుల దుకాణాలు, మెడికల్ షాపుల వద్ద గుర్తులు పెట్టి మరీ ప్రజలతో సోషల్ డిస్టెన్స్ పాటించమని చెప్తున్నారు. ఇక లాక్డౌన్ కారణంగా పేదలు ఆహారం కోసం ఇబ్బంది పడకుండా కేంద్రం చర్యలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 80 కోట్ల మందికి రేషన్ పథకం ప్రకటించింది. 2 రూపాయలకే కిలో గోధుమలు ఇవ్వాలని నిర్ణయించింది. కరోనా బాధితులకు సాయం చేయడానికి చాలా మంది ముందుకొస్తున్నారు. స్వచ్ఛందంగా ప్రజలకు ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నారు. ప్రార్థనా మందిరాలను క్వారంటైన్లు, తాత్కాలిక ఆసుపత్రులుగా మార్చి ట్రీట్మెంట్ అందేలా చేస్తున్నారు.